Hi friends, welcome to Mahi Tech Info. Nenu Mahindra. Friends, ee roju ee video lo nenu meeku oka adbhutamaina love WhatsApp status video create cheyadaniki oka kotta template ni aithe teeskochanu. Mee oka photo pettukoni full screen mode lo aithe beautiful ga create chesukovachu. Meeku thumbnail lo ee vidhanga chupichanu ade vidhanga ela create cheskuntaro step by step aithe guide istanu. Aithe ide template ki oka manchi lausang petina TikTok lo upload chesanu. Meeku chudalani interest unte description lo TikTok video link ani istunna. Endukante nenu ee video YouTube lo upload chesina దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఆ వీడియో టెంప్లేట్ అయితే ఒక రోజు ముందే మంచి లవ్ సాంగ్ పెట్టి నా టిక్టాక్ లో అప్లోడ్ చేసిన మీరు నన్ను టిక్టాక్ లో ఫాలో అయితే ఒక రోజు ముందే అయితే నా అప్డేట్స్ అన్ని పొందొచ్చు. ఇప్పుడు డెమో చూపించి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. డెమోని అయితే చూడండి. సో చూశారు కదా, ఇది డెమో అయితే. ఇప్పుడు మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో క్లియర్గా చెప్తాను. మీరు దీన్ని క్రియేట్ చేసుకోవడానికి కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒక డౌన్లోడ్ లింక్ ఇస్తాను టెంప్లెట్ అని. దానిపైన క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి దీనికి కావాల్సిన ఫైల్స్ అని డౌన్లోడ్ ఇచ్చాను. వరుసగా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ ఉంటేనే ఇది క్రియేట్ అవుతుంది. మీ దగ్గర ఫ్రీ కైన్ మాస్టర్ ఉంటే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నది అది తీసేసి డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. చాలామంది అడుగుతున్నారు డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందని. మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటంటే యూట్యూబ్లో నాకు ఇంకొక ఛానల్ ఉందని మీకు చాలాసార్లు చెప్పాను, లైఫ్ స్టైల్ టాకీస్ అని. ఇది 93% రీచ్ అయిపోయింది, ఇంకా 7% ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇంకెవరైనా ఒకసారి ఈ ఛానల్ని విజిట్ చేయకపోతే డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో మై సెకండ్ ఛానల్ లింక్ అని ఇస్తున్నా. ఒక్కసారి విజిట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే ఈ 7% అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది. సో మీరైతే ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తూ డిస్క్రిప్షన్లో అయితే ఒక ఛానల్ లింక్ ఇచ్చాను. విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మిమ్మల్ని 3 క్వాలిటీలో ఉంటుంది. మిడిల్లో 19:16 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఎంటీగా వచ్చింది కదా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఒకటే చూస్ చేసుకోండి. సో ఈ విధంగా చూస్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో వచ్చింది కదా, ఇలా ఫస్ట్కి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చి ఇమేజ్ పైన టచ్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి మీ ఫింగర్ పెట్టి ఈ ఫోటోని ఎటు కావాలితే అటు మూవ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈక్వల్ బటన్ ఉంటుంది ఇక్కడ, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ పైన టచ్ చేసి మీరు 30 సెకండ్స్ పెట్టుకోండి. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి 30 సెకండ్స్ పెట్టుకుని ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి తీసుకోండి. సో ఈ విధంగా తీసుకుంటే ఎన్కోడింగ్ వార్నింగ్ వస్తుంది. ఓకే చేసేయండి. ఓకే చేసి ఈ విధంగా చూపిస్తుంది. చాలామందికి టెంప్లెట్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్, మీ యొక్క ఆ టెంప్లెట్ అనేది మీ ఫోన్ సపోర్ట్ చేయలేకపోతే తీసుకోలేదు. సో మీరు అదొకటే గమనించండి. సో ఇలా టెంప్లెట్ వచ్చిన తర్వాత ఇలా మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వైట్ బాక్స్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే కొన్ని ఆప్షన్లు వస్తాయి కదా. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పూర్తిగా కలర్ మొత్తం పెంచేయండి. పెంచి రెండోది కొంచెం పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీకు ఒక కలర్ ఇమేజ్ ఇస్తున్నా. ఈ యొక్క కలరు దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. దీన్ని ఇంపోర్ట్ చేసుకుని ఇలా కొంచెం పెద్దగా చేసి ఇలా కొంచెం పక్కకి పెట్టి కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అనే బటన్ని టచ్ చేయండి. టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ పైన టచ్ చేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇమేజ్ని పట్టుకొని కొంచెం పక్కకు జరపండి. సో ఈ విధంగా సెట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో క్రియేట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీకు ఆడియో సింబల్ ఉంటుంది ఇమేజ్, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఇది వచ్చేస్తుంది ఇమేజ్. సో ప్లే బటన్ అంటారు దీన్ని. ఇది ఇలా వచ్చింది కదా, మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెద్దగా అయిపోతుంది, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే ఇమేజ్ పైన టచ్ చేసి ఇలా మీరు దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇదే ఇమేజ్ పైన టచ్ చేస్తే కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీన్ని పూర్తిగా పెంచేసి సెకండ్ కూడా పూర్తిగా పెంచేసి థర్డ్ కూడా సో చాలా వరకు మీకు కనపడే వరకు ఫోటో కనపడే వరకు ఇలా సెట్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఇప్పుడు సెట్ అయిపోయింది కదా, సెట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఉంటుంది దాన్ని ఇక్కడికి తీసుకోండి. సో బ్యూటీ అని ఇమేజ్ ఉంటుంది దాన్ని ఇక్కడ తీసుకొని కరెక్ట్గా ఈ యొక్క ఆడియో సింబల్ పైన కరెక్ట్గా పొజిషన్లో సెట్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేయండి. సో సెట్ అయిపోయింది కదా, ఇలా సెట్ అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా పూర్తిగా డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ మేజర్ ఫోటో ఉంటుంది కదా, మెయిన్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చి కొంచెం వైట్ బ్యాలెన్స్ పెంచండి, ఎందుకంటే ఫోటో కొంచెం హైలైట్గా కనపడాలి. సో కొంచెం పెంచుకోండి, మీకు ఎంతవరకు అయితే నీట్గా కనపడుతుందో అంతవరకు పెంచుకోండి. పెంచుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారు కదా, ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. సో ఏ విధంగా వస్తుందో మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి టెంప్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది, ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ బటన్ వస్తుంది, ప్లస్ పైన ట్యాప్ చేయండి, సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది షేర్ సింబల్ పక్కన, దాన్ని టచ్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ని టిక్ తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ బటన్ పైన ట్యాప్ చేసి 720x1080 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సో మ్యాక్సిమం 720x1080 ఎక్కువ అయిపోతుంది సరిపోతుంది, సో మీ ఇంట్రెస్ట్ అది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మనకి నచ్చిన టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.